हाय फ्रेंड्स, वेलकम बैक टू तेलुगम्मई थॉट्स। ई रोज नेनु मीकु सिंपल गा थ्री इंग्रीडियंट्स तो बिस्किट्स चेसि चूपिस्तुन्नानंडि। अदि कूडा गोधुम पिंडितो चेसाननमाट। सो गोधुम पिंडि बिस्किट्स अन्नमाट, चाला सिंपल इंग्रीडियंट्स तो प्रिपेर चेसुकोवच्चु। नेनु ऑलरेडी मैदा पिंडितो चेसानु जाम बिस्किट्स। सो अवि चाला बागुन्नायि टेस्ट अयिते, अंदुके नेनु गोधुम पिंडितो कूडा ट्रई चेसि मीकु कूडा शेर चेस्तुन्नानु। सो फर्स्ट ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను। అండ్ అర కప్పు కంటే ఒక స్పూన్ తక్కువగానే మీరు షుగర్ పౌడర్ ని కూడా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒక అర కప్పు కంటే కొద్దిగా తక్కువ ఆయిల్ ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలి। ఇలా మనము చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలన్నమాట। సో నేను ఆల్్రెడీ మైదా పిండితో జామ్ బిస్కెట్స్ అనేది రెడీ చేశానండి। ఆ బిస్కెట్స్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉన్నాయి, ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। అండ్ ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చేస్తున్నానన్నమాట। సో ఇవి కూడా కొద్దిగా పరవాలేదు, కానీ ఆ బిస్కెట్స్ చాలా బాగున్నాయి। కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, కావాలి అంటే చెక్ చేయండి। సేమ్ ప్రొసీజరే ఉంటుంది, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అంతే। సో ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు మనము ముద్దని కొద్ది కొద్దిగా బాల్స్ లాగా తీసుకొని బిస్కెట్స్ లాగా ఒత్తుకోవాలన్నమాట। ఇలా ఒత్తుకొని పక్కన ఉంచుకోవాలి అన్నిటిని కూడా। ఇలా మీరు అన్నిటిని కూడా అరేంజ్ చేసుకోవాలన్నమాట। సో చాలా సింపుల్ గా చేస్తున్నాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తోనే। ఇవి కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి, కాకపోతే కొద్దిగా సాఫ్ట్నెస్ అనేది మరి ఎక్కువ ఉందన్నమాట। సో ఇలా బిస్కెట్స్ అన్నిటినీ కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత నేను పైన డెకరేషన్ కోసం కొద్దిగా ట్రూటీ ఫ్రూటీతో గార్నిష్ చేస్తున్నాను। ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత మనం ముందుగానే ఒక 10 మినిట్స్ ఇలాంటి ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట। ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనము బిస్కెట్స్ పెట్టిన ప్లేట్ని కూడా పెట్టేసి మూత పెట్టేసేసి ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి। సో ఒక 10 మినిట్స్ తర్వాత మీరు ఇలా ఏదైనా ఒక స్టిక్ తో చూస్తే మనకు అంటుకోకుండా వచ్చింది అంటే మన బిస్కెట్స్ పక్కాగా రెడీ అయిపోయినట్టు అనమాట। లేదు కొద్దిగా అంటుకుంటుంది అంటే ఇంకొక 2 మినిట్స్ మీరు బేక్ చేస్తే సరిపోతుంది। సో ఇలా ఒక 12 మినిట్స్ తర్వాత మనము పక్కకు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం బిస్కెట్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి। చల్లగా అయిన తర్వాతనే తీసుకోవాలండి, లేకపోతే ఇవి అనేది విరిగిపోతాయి అన్నమాట। కంప్లీట్ గా కూల్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా మూవ్ చేస్తే సరిపోతుంది। ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి। ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి। థ్యాంక్ యూ।